చైన్ స్నాచర్లు కొత్త కొత్త రూట్లే కాదు, కొత్త కొత్త ఐడియాలతో స్నాచింగ్ కు తెగబడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి గొలుసులు లాక్కునేందుకు వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న కొత్త తరహా చైన్ స్నాచింగ్ ల గుట్టు విప్పారు పోలీసులు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు తెలివి మీరిపోయారు. మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లడంలో ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో చెలరేగిపోతున్నారు. స్నాచింగ్ చేసే సమయంలో మహిళలు అడ్డు తిరుగుతూ ఉండడంతో రకరకాల పన్నాగాలు వేస్తున్నారు. కారం ఖాళీ వాటర్ బాటిల్స్ తో కొత్త తరహా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా ఇదే తరహాలో మహేశ్వరం డివిజన్ లో జరుగుతున్న వరుస స్నాచింగ్ లను చూసి పోలీసులే అవాకవుతున్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ లపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా స్నాచర్లు తెగబడుతూ ఉండడంతో మహిళలు రోడ్డెక్కాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాలలో స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిర్మానుష్యమైన ప్రాంతాలు, ఒంటరిగా ఉండే కాలనీల్లోని మహిళలను ఎంచుకుని స్నాచింగ్లకు దిగుతున్నారు. అయితే స్నాచింగ్లు చేసేటప్పుడు మహిళలు కొంతమంది ఎదురుదాడికి దిగడం, గొలుసు తెంపుకుని వెళుతుంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో స్నాచర్లు కొత్త పంధాను ఎత్తుకున్నారు. స్నాచింగ్ కు వచ్చిన సమయంలో మహిళల కళ్లల్లో కారం జల్లుతున్నారు. వాటర్ బాటిల్లో కారం కలిపి స్నాచింగ్ కు వెళ్లే సమయంలో మహిళల ముఖంపై జల్లుతున్నారు. దీంతో కారం మంటకు కళ్లు తెరవలేకపోతూ ఉండడంతో స్నాచర్లు సులభంగా స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలా కళ్లల్లో కారం జల్లి స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు మహేశ్వరం పోలీసులు. వారం రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని మంకాల గ్రామంలోకి స్నాచర్లు ఎంటర్ అయ్యారు. అక్కడ తల్లి కూతుళ్లు ఒంటరిగా వాకింగ్ చేస్తూ ఉండడాన్ని గమనించారు. వెంటనే వారి వద్దకు టూ వీలర్ పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు వారిపై తమ వెంట తెచ్చుకున్న కారం నీళ్లను కళ్లపై పోశారు. దీంతో కళ్లు మండుతూ ఉండడంతో ఇద్దరు కేకలు పెట్టారు. అదే సమయంలో గొలుసు తెంపుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు స్నాచర్లు. కళ్లు మండుతున్న స్నాచర్లను తల్లి కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. స్నాచర్లు తీసుకొచ్చిన బైక్ కీని తీసుకోవడం, కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చేలోపు పారిపోయారు స్నాచర్లు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికొచ్చి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా స్నాచర్లు వినియోగించిన బైక్ చోరీ చేసిందని గుర్తించారు. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్ లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక ఆరుగురు పిల్లలతోటి మార్నింగ్ 6 o'clock కి వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాట్లో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. స్నాచర్ల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అధికారులు. మహేశ్వరం మండలంతో పాటు పరిసర ప్రాంతాలలో స్నాచర్ల కోసం జల్లెడ పట్టారు. చివరకు ఇద్దరు స్నాచర్లు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి స్నాచింగ్ కు పాల్పడ్డ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన స్నాచర్లు శంషేర్ సింగ్, దొడ్డబాబులు కరుడుగట్టిన నేరస్తులని పోలీసులు చెబుతున్నారు. శంషేర్ సింగ్ పై 44 కేసులుండగా బాబుపై 55 కేసులున్నాయని చెబుతున్నారు. అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారంని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్గా ఉన్నటువంటి విక్టిమ్ని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఏమో. లాస్ట్ మంత్లో సిమిలర్ అఫెన్స్ ఒకటే రోజు April 14 మహేశ్వరం లిమిట్స్లో, మహేశ్వరం పిఎస్ లిమిట్స్లో జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ గ్యాప్ తర్వాత కందుకూరు లిమిట్స్ లో జరిగింది. 72 years ఒక వృద్ధుడు తన గొర్రెలను కాపాడడానికని వెళ్తున్నప్పుడు అతనితోటి మాటలు కలిపేసి అతనికి కళ్ళు తాగుతావా తాత అని చెప్పేసి అతన్ని మాటల్లోకి దింపేసి తర్వాత అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి సేమ్ సిమిలర్ గా నీళ్ళలో కలిపినటువంటి కారంని అతని ముఖం మీద చల్లి అతనికి సంబంధించినటువంటి సిల్వర్ కడియాలు, తర్వాత పోగు, చెవికి సంబంధించినటువంటి గోల్డ్ పోగు అది తీసుకున్నారు. రాచలూరులో ఆల్మోస్ట్ 7 o'clock 7 to 8 మధ్యలో ఒక ఒంటరిగా లేడీ రాచలూరుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఒంటరి లేడీని టార్గెట్ చేసుకొని బైక్ మీద వెళ్ళి సేమ్ సిమిలర్ అఫెన్స్, సేమ్ ఎంబో, మళ్ళీ కారంతో నీళ్ళు కలిపినటువంటి కారంతో ఆమె ముఖం మీద చల్లి ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని
తస్కరించడం జరిగింది. స్నాచర్లు పారిపోతుండగా తెలివిగా వారి బైక్ కీసును లాగి పట్టుబడేలా చేసిన తల్లి కూతుళ్లను పోలీసులు అభినందించారు. స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీటీ యాక్ట్ ప్రయోగించేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు పోలీసులు. మొత్తానికి చైన్ స్నాచర్లు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారని, కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు.